నంది అవార్డులు కూడా వారు వచ్చినట్టు నేను నెట్ చూశాను. సార్ అలాగే వీరికి నేను ఒక 10 సంవత్సరాల క్రితమే నా యొక్క ఆనందాన్ని తెలియజేశాను మనసులో. ఎలాగంటే 2012లో రచయితల డైరెక్టరీ ప్రచురింప చేశారండి, 10 సంవత్సరాల క్రితం. అందులో కినేర సంస్థ నుంచి అందులో ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమిత్రరావు, వీరందరూ రచయితలే కదండి, వీరందరూ ఈ ఫోటోలు అడ్రస్లు వేసి వారి పక్కనే నాది కూడా వేశారండి. 10 సంవత్సరాల క్రితమే నాకు ఎంతో ఆనందం కలిగింది. 1200 మంది రచయితల పుస్తకం అండి సార్. 2012 సంవత్సరంలో వచ్చినట్టుగా కూడా నేను వారి గురించి నెట్ చూసి తెలుసుకొని, అంత గొప్ప మహా వ్యక్తి వస్తున్నటువంటి సభలో వీరందరి యొక్క సమక్షంలో నాకు జరుగుతున్నటువంటి ఈ సత్కారం చాలా గొప్పదని చాలా బయలుదేరేటప్పుడే నేను, మాది రామచంద్రపురం అండి, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి రామచంద్రపురం కాకినాడ దగ్గర, అక్కడి నుంచి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ప్రత్యేక అతిథి గారు చాలా డాక్టరేట్లు పొందిన డాక్టర్ ఎం రామ్మోహన్ రావు గారి గురించి, సార్ వారి గురించి నాకేం తెలియదని వెనకాతల నుంచి చెప్తున్నారండి, కానీ వారిని ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు, వారికి బీపీ ఏదో షుగర్ ఉన్నమాడని నా మీద ఎంతో అభిమానంతో ఒక స్వీట్ ప్యాకెట్ నాకు మాత్రమే అందించారు, వేరెవరికి ఇవ్వలేదు కదండి ఇంతవరకు. మరి అలాంటప్పుడు నేను వారి గురించి ఏం మాట్లాడాలండి? ఒకే ఒక మాట్లాడతాను, మీరందరూ తప్పకుండా చప్పట్లు మాత్రం కొట్టాలండి. మీకు రామ్మోహన్ రావు గారి కూర్చున్నటువంటి కుర్చీలో వారు కనపడరు. ఎవరు కనిపిస్తారంటే అండి, సరస్వతీదేవి కనిపిస్తుంది. సరస్వతీదేవి తన ముద్దుల కొడుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా చూడండి రచయితలు అందరూని, వారు ఏదో చాలా తక్కువ వారు అన్నట్టుగా మనకి, నా గురించి మీకు ఏం తెలియదు అది ఇది అంటున్నారు, కానీ మనకి సరస్వతీదేవి ఇక్కడ తాండవిస్తుందండి. అంతటి గొప్పవారు వచ్చినటువంటి ఈ సభలో మనందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడి నేను ఆపుతాను. విషయం ఏమిటంటే, సీతారాం కుమార్ గారు ఫస్ట్ మాట్లాడుతూ, సభాధ్యక్షులు గౌరవనీయులు, ఒక 2 మాటలు మాట్లాడారండి, వాటిని మనం వారిని విత్డ్రా చేసుకోమని కోరడం గురించి మాట్లాడుతాం. చాలా చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అన్నారు ఒకటి. ఇది చాలా చిన్న సన్మాన కార్యక్రమం అండి, మా రచయితలకు ఉండి ఎలా ఉంటుంది సార్? ఎవరైనా పలకరిస్తే ఇంత లావైపోతామండి. మీ కథ చదివామని మరి దారిలో ఎవరైనా కనిపిస్తూ మాట్లాడితే కింకాంగ్లాగా అయిపోతామండి. అలాంటిది ఇప్పుడు మాకు హిమాలయ పర్వతం మీద కూర్చొని ఈ సన్మానం పొందుతున్నంత ఆనందంగా ఉన్నది సార్. ఇది చిన్న సన్మాన కార్యక్రమం ఎలాగవుతుంది సార్? పెద్ద పెద్ద బిల్డింగ్ ఉండి, పెద్ద పెద్ద లైటింగ్లు ఉండి, ఇంకా పెద్ద పెద్ద జనాభా ఉంటేనే సన్మాన కార్యక్రమం కాదు సార్. అది ఒకటి బాధాకరంగా మీరు మాకు మారా చేతులకి. తర్వాత ఏమైనా తప్పులుంటే క్షమించమన్నారు, అదేమిటి సార్? తప్పులుంటే క్షమించడం ఏంటి సార్? ఇంత ఆనందకరమైనటువంటి, ఇంత పండగ వాతావరణం లాంటి, సంక్రాంతి ముందే వచ్చినట్లుగా ఉందే, దీన్ని తీసుకొచ్చి మీరు ఎలాగనడం అంటే, ఏమీ తప్పులు చేయనటువంటి వారే తప్పులు ఉంటే క్షమించండి అంటుంటారు వారే. అందుచేత వారిని ఆ విధంగా నేను మనస్ఫూర్తిగా నా మనసుతో నమస్కారాలు అందజేసుకుంటూ, చివరగా నేను కథలు రాయడానికి మూల కారణమైన ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పి నా స్థానంలో పెడతానండి. నా నాన్నగారు, వారికి చదువు రాదండి, కానీ వారికి కాశీ మజిలీలు, రామాయణ భారతం, గాంధీ గారి చదువులు అన్నీ తెలుసు. వారు మా ఇంటి దగ్గర తన పని చేసుకుంటూ ఆ వీధిలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి కథలు కథలుగా ఇవన్నీ చెప్తుంటే, నా 2-3 సంవత్సరాల వయసులో నేను అన్నీ విని నేను రచయితగా మారాలని ఒక దృక్పథం పెట్టుకున్నానండి. ఆయన చెప్పి అన్ని కథలు అలా అక్షరాక్షరాలు పేర్చి చెప్పడం నా మనసులో అప్పుడు పుట్టిస్తుందండి. ఆయనే నాకు తొలి గురువు నా 5 సంవత్సరాల కాలంలో. తర్వాత నా తల్లి, ఆవిడ ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు, అవన్నీ చూసి ఇప్పుడు నేను రాస్తున్న కథల్లో అవే. ఆ వయసులో నాకు 5-6 సంవత్సరాల వయసులో, అంటే ఇంచుమించు 40-50 సంవత్సరాల క్రితం ఆవిడ పడినటువంటి ఆ బాధలు, కోటీశ్వరాలు అని చెప్పట్లేదు,
ఆవిడ పడినటువంటి ఆ కాలంలో ఆవిడ పడినటువంటి ఆ మహాబాధాన్ని చూసి ఇప్పుడు కథల్లో నేను రాస్తున్నటువంటి అవి. ఆ రకంగా ఆవిడ కూడా నా తల్లిదండ్రులు ఇద్దరు నాకు రచయితగా జన్మించారు. వాళ్ళిద్దరిని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా మూడో వ్యక్తి నా క్లాస్మేట్ ఇప్పుడు ప్రముఖ సినీ దర్శకుడు వంశీ. మా ఇద్దరు ఒకే ఊరండి, ఆయనది పసలపూడి, నాది రామచంద్రపురం, 2 కిలోమీటర్. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆయన ఆ చేరుగట్లు పొలంగట్లు అన్నీ తిప్పివాడండి. అలాంటి ఆయన నాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులోనే ఆయన కథలు రాస్తూ నన్ను కూడా సైకిల్ మీద కూర్చోబెట్టి తిప్పుతూ కథలు రాయి రాఘవేంద్రరావును అంటూ ప్రోత్సహించిన మొదటి వ్యక్తి అండి ఆయన. ఆయన 30 సినిమాల వరకు డైరెక్ట్ చేశారు కదా, ఆయనకు కూడా నేను సభాముఖంగా నేను కథకుడిగా మారడానికి ముఖ్యమైన ఈ ముగ్గురు వ్యక్తుల్ని తలుచుకుంటూ, తర్వాత అవకాశం ఉంటే మరొకసారి నా స్వాత్కర్ష చెప్పుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ నమస్కారాలు.